హలో అండి, హాయ్. నేను ఇంతకు ముందైతే హైదరాబాద్లో మేము ఉంటున్న ఇల్లు యొక్క మెమొరీస్ గురించి మీతో షేర్ చేసుకొని ఉన్నాను కదా. చెప్పాను కదా మీకు ఆ వీడియోలో మేము సడన్గా ఇల్లు ఖాళీ చేస్తున్నామని చెప్పేసి. ఎక్కడికి వెళ్తున్నామంటే మేము హైదరాబాద్ నుంచి ముంబైకి అయితే వెళ్తున్నాము. వెళ్ళే ముందు మళ్ళీ ఒకసారి ఇల్లంతా కూడా వీడియో తీసుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇంకా డోర్ క్లోజ్ చేసేసి అయితే మా ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయిందండి. మేము ట్రైన్కి టికెట్స్ బుక్ చేసుకున్నాం కానీ ట్రైన్కి టికెట్స్ అనేవి కన్ఫర్మ్ అవ్వలేదు. సో మళ్ళీ స్లీపర్ వేర్ బస్సెస్ ఉంటాయి కదా, ఆ బస్ అయితే బుక్ చేసుకోవడం జరిగింది. జర్నీ అయితే స్టార్ట్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, స్లీపర్ వేర్ బస్ అయితే ఇంకా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేయడం జరిగింది. నాకు ట్రైన్ కంటే కూడా బస్ ఎందుకు సేఫ్ అనిపించిందండి, ఎందుకంటే ట్రైన్ అయితే మధ్య మధ్యలో స్టేషన్స్ ఉంటే ఆగుతూ ఉంటుంది, ఎవరో ఒకరు ఎక్కడం కానీ దిగడం కానీ జరుగుతూ ఉంటుంది కదా, కొంచెం భయంగా ఉంటుంది. బస్ అయ్యేసరికి అసలు ఒకసారి ఫిల్ అయిపోయిందంటే బస్ ఇంకెవరు ఎక్కడం కానీ దిగడం కానీ జరగదు కదా. సో అదొక్కటి బెనిఫిట్ అనిపించింది నాకైతే బస్ జర్నీ అయితే. స్లీపర్ వేర్ హ్యాపీగా పడుకోవచ్చు, ఇంకా ఎవరితో డిస్టర్బెన్స్ ఉండదు, కర్టెన్స్ క్లోజ్ చేసేసుకుంటే. మా పిల్లలకి అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేయడం జరిగిందండి. ఇదైతే పూర్తిగా మా ట్రావెల్ వీడియో అయితే ఏం చేయట్లేదండి, జస్ట్ మెమొరీస్ లాగా. అంటే మేము ఫస్ట్ టైం హైదరాబాద్ నుంచి ముంబైకి షిఫ్ట్ అవుతున్నాం కాబట్టి అలా కొంచెమన్నా వీడియో తీయాలని చెప్పేసి తీశాను. ఇంకా పూర్తిగా అయితే వీడియో అయితే తీయలేదండి. మా బాబు వాడి టాయ్స్తో ఆడుకోవడము, మా పాప స్నాక్స్ తింటూ ఉంది. ఇదే అనండి నా వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా మేము ముంబైకి మా లగేజ్ అంతా కూడా ఏ విధంగా తీసుకొని రావడం జరిగింది ఏంటి అని కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. ఇక్కడ ఏదైతే స్పెషల్ ఉందో ముంబైలో అవన్నీ కూడా మీతో తప్పకుండా అంటే తప్పకుండా షేర్ చేసుకుంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.